జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్ట్ లేఖ మరోసారి కలకలం రేపింది. రాజకీయ బ్రోకర్లారా ఖబర్దార్ అంటూ ఈ లేఖలో జగన్ పేరుతో ఈ లేఖ బయటికి విడుదలైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఈ మావోయిస్ట్ లేఖలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చారు లేఖలో. రాజకీయ బ్రోకర్లారా ఖబర్దార్ అంటూ దానిలో మెన్షన్ చేసి ఉంది. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. దీంట్లో దళిత బంధు పేరుతో లక్షలు వసూలు చేశారు, ఒకవేళ కనుక తిరిగి ఆ డబ్బులు ఇవ్వకపోతే ప్రజా సమక్షంలో శిక్ష తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు ఆ లేఖలో. ఇక భూపాలపల్లి జిల్లా దళిత బంధు పేరుతో వసూలు చేసినటువంటి ఆ లక్షల రూపాయల్ని బీఆర్ఎస్ నేతలు తిరిగి ఇవ్వకపోతే ప్రజా సమక్షంలో మీకు శిక్ష తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు. దాదాపుగా 15 పేర్లతో సహా లేఖను విడుదల చేశారు. సో దానికి సంబంధించి మనం చూడవచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పేరుతో అమాయక ప్రజలు మాయమాటలు చెప్పి దళిత బంధు ఇప్పిస్తానని ఆశలు చూపించి మొదటి విడత రెండో విడత లక్ష రూపాయలు తీసుకొని ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న రాజకీయ బ్రోకర్లారా ఖబర్దార్ అంటూ ఆ లేఖలో మెన్షన్ చేసి ఉంది. ఒకసారి దాన్ని చూడొచ్చు. మాజీ జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని భర్త, ఇతరత్ర పేర్లు కూడా ఉన్నాయి. సో దానిలో పేర్లకు సంబంధించి చూస్తే కనుక జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలో మహమ్మారం మాజీ జడ్పీటీసీ మందల రాజిరెడ్డి, మార్క రామ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పక్కల సడవలి, మాజీ జడ్పీటీసీ భర్త లింగమల్ల దుర్గయ్య, మాజీ ఎంపీపీ భర్త రత్నం సడవలి, పిసిసి మెంబర్ బెల్లంకొండ కృష్ణయ్య, కాటారం మాజీ ఎంపీటీసీతో పాటు తోట జనార్దన్, మాజీ జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని భర్త జక్కు రాకేష్, భూపెల్లి రాజు, ఈ రకంగా 15 పేర్లకు పైగా ఇందులో మెన్షన్ చేసి ఉన్నాయి. ప్రధానంగా మనం వీళ్ళ పేర్లు చూసాం. ఒకసారి ఈ లేఖ పైన పోలీసులు స్పందించారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. మనకి ఈ కాటారం సబ్ డివిజన్కి సంబంధించి ప్రజాప్రతినిధులు కొంతమంది మీద జాగ్రత్తగా ఉండాలన్నట్టు మావోయిస్ట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ అనే పేరుతోటి ఒక లెటర్ అనేది సంచారం జరుగుతున్నది, పత్రికా ప్రకటనకి రావడం జరిగింది. అదంతా కూడా నిజమా కాదా అనేది మేము పోలీస్ శాఖ నుంచి దర్యాప్తు చేస్తున్నాము. కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మన దగ్గర అటువంటి మూమెంట్ కానీ సంచారం కానీ ఏమి లేదని తెలియజేస్తున్నాం. ఇది అందాజా ఒక 10 నుంచి 15 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది మనకి. కాబట్టి చూడు, మళ్ళీ అది తెలిసిన తర్వాత, వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తాం. నిన్నటి రోజున మనకి ఈ కాటారం సబ్ డివిజన్కి సంబంధించి ప్రజాప్రతినిధులు కొంతమంది మీద జాగ్రత్తగా ఉండాలన్నట్టు మావోయిస్ట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ అనే పేరుతోటి ఒక లెటర్ అనేది సంచారం. సో ఇందులో లేఖలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు సంబంధించిన పేర్లు కలగలిపి ఉన్నాయి. సుమారుగా 15 మందికి పైగా ఇందులో పేర్లు మెన్షన్ చేశారు. మందల రాజిరెడ్డి, మార్క దుర్గయ్య, మాజీ ఎంపీ భర్త రత్నం సడవలి, పిసిసి మెంబర్ బెల్లంకొడ కృష్ణయ్య, కాటార మాజీ ఎంపీటీసీ తోట జనార్దన్, మాజీ జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని భర్త రాకేష్, భూపెల్లి రాజు, మహదేవ్పూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, ఇక మహదేవ్పూర్ మాజీ సర్పంచ్ శ్రీమతి శ్రీపతి బాపు, పలిమెల సంబంధించినటువంటి మరొక నాయకుడి పేరు కూడా మెన్షన్ చేశారు. మాదేపూర్ శ్రీపతి బాబుతో పాటుగా పలమైన బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జావాజీ తిరుపతి, మల్లాలరావు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు, భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్తపల్లి హరిబాబు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న వెంటనే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని పేర్లతో సహా మావోయిస్టు లేఖలు విడుదల చేశారంటే ఆ జిల్లాలో ఎటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంది, ఏ రకంగా భయభ్రాంతులు గురవుతున్నారు అర్థం చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ వెంకటరత్నం అందిస్తారు. ఎస్ వెంకటరత్నం, ఈ లేఖ ద్వారా రాజకీయాల్లో ఎటువంటి చర్చ కొనసాగుతుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరు కూడా దళిత బంధు పథకం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్టుగా ఆ లేఖలో మెన్షన్ చేశారు. తిరిగి ఇవ్వకపోతే ప్రజా సమక్షంలో శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. సో ఈ లేఖ పైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఇప్పుడు వచ్చింది కాదు, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు కూడా పునరావృతం అవుతున్నాయి. ఎందుకంటే దళిత బంధు పేరు చెప్పి చాలా మంది మీకు ఇప్పిస్తాం అని చెప్పి, ఎందుకంటే దళిత బంధువు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే, కొంతమందికి అంటే ఒక గ్రామానికి కొంతమంది అని చెప్పి అప్పుడు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే దీనికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుంటున్నటువంటి అప్పటి రాజకీయ నాయకులు ఏం చేశారంటే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇస్తే వాళ్ళకు మేము కేటాయిస్తామని చెప్పి మభ్య పెట్టి ప్రజలను, అంటే 10 లక్షల రూపాయలు మనకు వస్తున్నాయని చెప్పినప్పుడు ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు, మిగిలిన 9 లక్షలు మనకు ప్రాఫిటే కదన్నటువంటి ఒక ఆలోచనలు ఆకాంక్షలు వాళ్ళని నెలకొల్పి ఒక ప్రలోభాలకు గురి చేసి దళిత బంధు మీకే ఇప్పిస్తామని చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా
గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా అయింది, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. అందులో కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ దీనికి ప్రతినిధిగా ఉండి వీటన్నిటిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని దృష్టిలో తీసుకొని మమ్మల్ని ఇంతవరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, దళిత బంధు రాలేదు, మేము ఇచ్చినటువంటి డబ్బులు కూడా మాకు తిరిగి రాలేదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో నెలకొంది. ఇప్పటికే పండుగలు పబ్బాలు వస్తున్నాయి, ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా చాలా అప్పు సప్పు చేసి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బులు తమకు తిరిగిస్తే పండుగలో పబ్బాలో చేసుకుంటాము, బయట తెచ్చినటువంటి వాళ్ళకి అప్పులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద తీవ్ర ప్రెజర్ అయిపోయింది, వాళ్ళు కూడా తీసుకొచ్చినటువంటి డబ్బులు ఖర్చు అయిపోవడంతో ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పటి వరకు దళిత బంధు పథకం విషయంలో అధికారులకు పార్టీకి సంబంధించిన నేతలు కమిషన్లు తీసుకున్నారని ఒక ఆరోపణ ఉండేది, పలువురుపై ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ ఇంకా మావోయిస్టు లేఖలో పక్కాగా సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకుంటే జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని విధాలుగా పనిచేసినటువంటి ఈ ప్రజాప్రతినిధుల యొక్క పేర్లని మెన్షన్ చేస్తూ మావోయిస్ట్ లేఖ విడుదల కావడంతో వాళ్ళు ఎటర్ రియాక్ట్ అవుతున్నారు. డెఫినెట్ గా మావోయిస్ట్ లేఖ నుంచి కొంత భయభ్రాంతులకు గురి అవకాశం కనబడుతోంది. కానీ వాళ్ళ స్పందన ఏంటి? ఏకంగా పక్కాగా తీసుకున్నారంటూ ఇందులో మెన్షన్ చేశారు మావోయిస్ట్ లేఖలో, కాబట్టి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ యొక్క రియాక్షన్స్ ఏంటి? మనోజ్, ఇక్కడ మనం రెండు అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు చెప్పినటువంటి వాయిస్ లో అసలు ఇక్కడ మూమెంటే లేదు, నక్సలైట్లే లేరు, కాబట్టి ఇది నకిలీ లేఖనా, లేకపోతే ఎవరైనా క్రియేట్ చేశారా, లేకపోతే నిజంగానే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ నుంచి వచ్చినటువంటి లేఖనా, దీనిపై పరిశీలన చేయాలని చెప్పి పోలీస్ వర్గాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నక్సల్ మూమెంట్ అసలు మొత్తం లేదు, తుడిచిపెట్టుకుపోయింది. మేము గత కొద్ది రోజులు తీసుకుంటున్న చర్యల వల్ల నక్సలైట్లు ఆనవాళ్ళ లేకుండా పోయాయని చెప్పి పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పి వీళ్ళకి చెప్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఒక సమస్య ఏంటంటే, రాజకీయ పార్టీల అస్తిత్వాలు ఎక్కువైపోయి ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల నక్సలిజం అనేది ఒక అంతర్లీనంగా ఉంటుంది. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను నక్సలైట్ల పేరుతో ఒక ముద్ర వేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అంటే నక్సలిజం అంతం కాదు, ఇది ప్రజల సమస్యల నుంచి వచ్చేటువంటి ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి భావజాలం అన్నటువంటి ఆకాంక్షలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎవరు ప్రజాప్రతినిధులు కూడా దొందే అన్నట్టున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది కాపాడే కుట్రలో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్, అంటే రాజకీయ నాయకులు మాత్రం ఒక్కటే కానీ ప్రజల సమస్యలు మాత్రం అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళకు కనిపించేది ఏంటంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కూడా న్యాయం జరగడం లేదన్నటువంటి ఒక భావం కూడా కొంతమందిలో పెరుగుతుంది. అట్లాంటప్పుడు ఒకసారి ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే పోలీసులు ఒక క్రాస్ చెక్ చేసుకోమంటారు, అసలు నక్సలైట్లు పెట్టారా, లేకపోతే వీళ్ళు అంటే కామన్ గా అది కొంతమంది కావాలని పేర్లతో సహా ఇక్కడ నక్సలైట్ల పేరు పెట్టి చేశారన్నది కూడా నడుస్తుంది. ఒకవేళ మాత్రం నక్సలైట్లే కనుక పెట్టి అధికార పార్టీ అధినేత జగన్ పేరిట లేకపోతే మాత్రం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సింది. ఎందుకంటే న్యాయం మాటలతో చేస్తలతో అయ్యే విధంగా లేదు, దానికి ఒక పర్యవసానాలను అనుభవిస్తే తప్ప వీళ్ళకు న్యాయం జరగదన్నటువంటి ఒక ఉద్దేశం కూడా వాళ్ళలో కనిపిస్తుంది. అందుకే ఒకవేళ నిజంగా మావోయిస్టులు మాత్రం హెచ్చరికలు చేస్తే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఎందుకంటే డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చెల్లించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మనోజ్, రైట్, వెంకటరత్నం, మొత్తం మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్ట్ లేక సంచలనంగా మారింది. దళిత బంధు పథకం కోసం అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, గతంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ దళితులకు దళిత బంధు పథకం అందిస్తామని చెప్పి లక్షల కొలది లంచం రూపంలో కమిషన్ రూపంలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ తాజాగా మావోయిస్ట్ అధికార పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి జగన్ పేరు మీద లేఖ విడుదలైంది. పక్కాగా పేర్లతో అందులో మెన్షన్ చేసి ఉంచారు, మాజీ సర్పంచ్ నుంచి మొదలుకుంటే మాజీ జెడ్పీ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పేర్ల వరకు కూడా పేర్లతో సహా మెన్షన్ చేసి మీరు కనుక ఆ దళితులకి ఆ దళిత బంధు పథకం ఇప్పిస్తానని చెప్పి లంచాలు తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు, తిరిగి ఇవ్వకపోతే ప్రజల సమక్షంలో మీకు శిక్ష తప్పదు అంటున్నారు. ఈ మావోయిస్ట్ లేఖలో పొందుపరుచున్నారు. ఈ విషయం పైన పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. నిన్నటి రోజున మనకి ఈ కాటారం సబ్ డివిజన్కి సంబంధించి ప్రజాప్రతినిధులు కొంతమంది మీద జాగ్రత్తగా ఉండాలన్నట్టు మావోయిస్ట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ అనే పేరుతోటి ఒక లెటర్ అనేది సంచారం జరుగుతున్నది, పత్రికా ప్రకటనకి రావడం జరిగింది. అదంతా కూడా నిజమా కాదా అనేది మేము పోలీస్ శాఖ నుంచి దర్యాప్తు చేస్తున్నాము. కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మన దగ్గర అటువంటి మూమెంట్ కానీ సంచారం కానీ ఏమి లేదని తెలియజేస్తుంది. ఇది అందాజా ఒక 10 నుంచి 15 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది మనకి. కాబట్టి మళ్ళా అది తెలిసిన తర్వాత, వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తుంది. నిన్నటి రోజున మనకి ఈ కాటారం సబ్ డివిజన్కి సంబంధించి ప్రజాప్రతినిధులు